రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి మూడు వందల అరవై డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఈసీ బృందం పర్యటించింది ఎలాంటి గందరగోళానికి తావులేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ సాధారణ ఎన్నికల సన్నద్దతపై శుక్రవారం నోవైటెల్లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది అంశాలపై శుక్రవారం పంతొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు ఎలాంటి పొరపాట్లు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రతి దశలో అప్రమత్తత పారదర్శకత జవాబుదారీతనం నిష్పక్షపాతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు ఎక్కడ ఒక మరణించిన వ్యక్తి కానీ డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చీకరణ జరగాలని స్పష్టం చేశారు రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నిర్భయంగా సకాలంలో పరిష్కరించాలన్నారు ఈవీఎంలు ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్ ను ప్లాన్ కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు ఎన్నికల అధికారులు పౌరులు అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు లొకేషన్ మేనేజ్మెంట్ కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇవ్వాలని సూచించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా కీలకమని చెప్పారు పోలింగ్ సత్తం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సమస్యలకు కారణాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది ఈసీ సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం ఎంసీఎంసీ ఎథియల్ ఓటింగ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పోలింగ్ నిర్వహణ ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైన ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది నిన్న సీఎస్ డీజీపీ ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు శాంతి భద్రతలపై చర్చించారు రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి ఎన్నికలకు అవసరమైన సిబ్బంది పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్టంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటం మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు